వెల్కమ్ టు ఎస్ఎల్డీ న్యూస్. నా పేరు సయ్యద్ కరీం. ముందుగా హెడ్లైన్స్. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాలను అరికట్టాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉంది. రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ పుష్పరాజ్ ఉద్ఘాటన. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాటం చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కన్నబాబు, చంద్రశేఖర్ రెడ్డి వెల్లడి. వేసవిలో విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలి, విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించిన మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు. భారతదేశంలో పరిణితి చెందిన వ్యక్తుల్లో చంద్రబాబు ఒకరు, రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తుల స్పష్టీకరణ. దళితులను ఆర్థికంగా బలోపేతం చేయడమే తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యం, ముమ్మడివారం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ప్రకటన. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి, కాకినాడ చిత్తూరు మేయర్లు పావని హేమలత విజ్ఞప్తి. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టాల్సిన బాధ్యత తూర్పుగోదావరి జిల్లా అధికారులపై ఉందని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ పుష్పరాజ్ పేర్కొన్నారు. గురువారం కాకినాడ వచ్చిన పుష్పరాజ్ మీడియాతో మాట్లాడుతూ రేషన్ బియ్యం పక్కదారి పట్టినట్లు తెలిస్తే సంబంధిత రేషన్ డీలర్లు, కార్డుదారులపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. బియ్యం అక్రమ రవాణా అనేది కాస్త నంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ నమోదు అవుతూ ఉన్నాయి. ఇది కాకినాడ యాంకరింగ్ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ చేసే విషయమని చెప్పి మరి అధికారులు తమ వంతు కృషి చేసి కేసులు అవి కూడా బుక్ చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళ ప్రభుత్వం తీవ్రంగా ఆలోచన చేస్తూ ఉంది. ఒక వారం 10 రోజుల్లో కూడా ఈ పీడీఎస్ కంట్రోల్లో ఆర్డర్లో ఏదైతే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఆర్డర్ ఉంది, ఏపీ పీడీఎస్ కంట్రోల్ ఆర్డర్ 2008, దాని ప్రకారం కేవలం రేషన్ షాప్ డీలర్ మీద మాత్రమే చర్య తీసుకునే అవకాశం ఉంది. మరి ఇవాళ కొత్త నిబంధనలన్నిటిని కూడా పొందుపరుస్తూ ఉన్నాం. ఈ నిబంధనలన్నీ కూడా పొందుపరిచిన తర్వాత ఎవరైతే కార్డు హోల్డర్స్ ఉన్నారో, కార్డు హోల్డర్స్, మిడిల్ మెన్, హోల్సేల్ డీలర్సు, రైస్ మిల్లర్సు, అదే మాదిరిగా ఎక్స్పోర్టు లైసెన్స్ దారులు ఎవరైతే ఉన్నారో, ఎక్స్పోర్టర్సు, వీళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకునే దానికి అవకాశం కలుగు చేస్తూ న్యూ పీడిఎస్ కంట్రోల్ ఆర్డర్ని త్వరగా ప్రభుత్వం తీసుకురాబోతా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. ఇంకోటి ఏంటంటే మా ఎన్ఎస్ఎఫ్సి యాక్ట్ ప్రకారం, ఏది జాతీయ మన నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం, అందులో సెక్షన్ 30 ఏం చెబుతా ఉందంటే మామూలు ఏదైతే రిమోట్ ప్లేసెస్ ఉన్నాయో, హిల్లీ అండ్ డిఫికల్ట్ టెరేనియన్లో ఉన్నటువంటి మరి గిరిజనులందరికీ కూడా మరి అందజేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మేము వెళ్ళి పరిశీలన చేసినప్పుడు మన సీతంపేట ఐటీడీఏ ప్రాంతాన్ని కూడా మేము దర్శించడం జరిగింది. పుష్పరాజ్ వెంట జాయింట్ కలెక్టర్ ఏ మల్లికార్జున, డిఎస్ఓ పి ప్రసాద్, సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ ఏ కృష్ణారావు, ఏఎస్ఓ పీతల సురేష్, ఎంఎస్ఓ ఎం సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాటం తీవ్రతరం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ప్రత్యేక హోదా, ఆంధ్రుల హక్కు పేరిట జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆ పార్టీ నాయకులు గురువారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధించే వరకు విశ్రమించేది లేదన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాము అనే ఒక మాట చెప్తే వెంకయ్యనాయుడు గారి గారు ఉపరాష్ట్రపతి గారు చెప్పారు 5 సంవత్సరాలు సరిపోదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, కనీసం 15 సంవత్సరాలు ఉండాలి, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 15 సంవత్సరాలు మేము స్పెషల్ స్టేటస్ ఇస్తామని పార్లమెంట్లో ఆయన చెప్తే ప్రధానమంత్రి గారు తిరుపతి వచ్చి తిరుపతిలో బహిరంగ చేశారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఒక సంజీవని, ఈ ప్రత్యేక హోదా ఇస్తే మాత్రమే భవిష్యత్ తరాలు బాగుపడతాయి, రాష్ట్రం బాగుపడుతుందని మొట్టమొదటి నుంచి నిలదీస్తున్న నేత జగన్మోహన్ రెడ్డి గారు, పోరాటం చేస్తున్న పార్టీ వైఎస్ఆర్. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కేవలం ఆయన రాజకీయ అవసరాల కోసం, ఓటు నోటు కేసు కోసం తప్పించుకోవడం కోసం చేసిన డ్రామాల వల్ల ఈ రాష్ట్రం నష్టపోయే పరిస్థితి వచ్చింది. 4 ఏళ్ల పాటు ప్రత్యేక ప్యాకేజీ చాలు, హోదా ఏమైనా సంజీవనియా, సర్వరోగ నివారణి అంటూ ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నం చేశారు. బడ్జెట్ కేంద్ర బడ్జెట్ వచ్చిన ప్రతిసారి కూడా మేము అద్భుతం అమోఘంగా నిధులు తీసుకొచ్చామని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. చివరి బడ్జెట్లో 1 పైసా కూడా విదల్చలేదని ప్రజలందరూ కూడా ఆగ్రహం చెందినప్పుడు ఇప్పుడు మాట మార్చి
లేదు లేదు మేము ఇంకా ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వట్లేదని కేంద్రం అనుకున్నాం కనుక ఆ విధమైన వైఖరి తీసుకున్నాం. ఇప్పుడు ఇస్తున్నారని తెలిసింది, మళ్ళీ మాకు కావాలంటా ఉన్నారు. అంటే ఇది చేతగానితనం కాదా అని అడుగుతున్నాం. ఈ దేశంలో ఏ రాష్ట్రానికి ఏ హోదా ఇచ్చారు, ఏ పద్ధతిలో ఇచ్చారనేది అడగాల్సిన కనీస పరిజ్ఞానం కూడా, కనీస బాధ్యత కూడా మీకు లేదా అని అడుగుతాం. కేవలం మీ అవసరాల కోసం పోలవరం ప్రాజెక్టు మీరు కట్టడం ద్వారా కమిషన్ల కోసం ప్యాకేజీలు వస్తే అది అప్పరంగా కమిషన్లు వస్తాయని, మీ వాళ్ళకి కాంట్రాక్ట్ వస్తాయని, అదేవిధంగా మీకు ఓటు నోటు కేసు నుంచి తప్పించుకునే అవకాశం వస్తుందని చెప్పి అడిగిన దానికల్లా ఆ రోజు తలొప్పి కేంద్రం దగ్గర పరుగు తీసిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ. మండపేట నియోజకవర్గం పరిధిలో ఎక్కడ విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మండపేట మారేడుబాక విద్యుత్ సబ్స్టేషన్లో గురువారం విద్యుత్ వినియోగదారుల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో రామచంద్రపురం ట్రాన్స్కో డిఈ సురేష్ బాబు, ఈడీఈ గొడవర్తి రాంబాబు, టౌన్ ఏఈ యేసురాజు, ద్వారంపూడి ఏఈ మూర్తి, రాయవరం కపిలేశ్వరపురం ఏఈలు రామచంద్రరావు, డిఎంకే దుర్గాప్రసాద్లు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ లో వోల్టేజ్ లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. నియోజకవర్గ పరిధిలో సమస్యలు లేకుండా చేశామని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో విద్యుత్ అధికారులు తీరు సంతృప్తినిచ్చిందన్నారు. కరెంటు బిల్లులు రాబోయే కాలంలో పెంచబోమని సీఎం ప్రకటించారన్నారు. అంతేగాక తగ్గించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో ఎప్పుడు కూడా కరెంటు బిల్లులు మేము పెంచాము అంటే మరి ఆ రకంగా ఒక హామీ మన రాష్ట్రానికి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని చెప్పి మీ అందరికీ సగర్వంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఎలా చెప్పగలిగారు ఒకసారి ఆలోచించండి. అసలు ఎదురుగుండా పెట్టారు, ప్రపంచ బ్యాంకు జాబితాలో మనమే నెంబర్ వన్. అంటే ట్రాన్స్మిషన్ లాస్, ఇంతకుముందు 23-24% ట్రాన్స్మిషన్ లాస్ ఉండే టైంలో చంద్రబాబు నాయుడు గారే అప్పుడు దాన్ని బాగా కేంద్ర తగ్గించడం జరిగింది. మరలా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈవేళ 10% కన్నా దిగువకి ఆయన యొక్క ఈ లాస్ని మరి ఆయన మనకు తగ్గించారని చెప్పి మరి మీ అందరికీ సవినయంగానే మనవి చేస్తా ఉన్నాను. డిఈ సురేష్ బాబు మాట్లాడుతూ వేసవిలో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోసాల సుజాత, వైస్ ఎంపీపీ వైట్ల భాస్కర్రావు, ఎరగతపు బాబ్జీ, దేవ్ వెంకటరాజు, పుట్టా మాధవరావు, కోచర్లకోట చిట్టిబాబు, పొలిమటి ఆనందబాబు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఉన్నత ప్రమాణాలు పాటించడమే కాక పరిణితి చెందిన వ్యక్తుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకరని రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 40 సంవత్సరాలు రాజకీయ ప్రస్థానం పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే తోట నివాసంలో టీడీపీ శ్రేణుల మధ్య కేకును కట్ చేసిన ఎమ్మెల్యే మీడియా సమావేశంలో పాల్గొన్నారు. చంద్రగిరి నుండి ప్రారంభమైన రాజకీయ రంగ ప్రవేశంలో ఎన్నో ఆటుపోట్లు భరించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అపార అనుభవంతో ప్రతి క్షణం అభివృద్ధి కోసం పరితపిస్తున్నారన్నారు. మరి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ రంగ ప్రవేశం చేసి కరెక్ట్గా 40 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల యొక్క అందరం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈరోజుకి ఆయన ఎక్కడో ఈ రాష్ట్రానికి ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలో నారావులపల్లి నుంచి వచ్చి ఈరోజు దేశ రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి నేతగా ప్రపంచంలోనే చంద్రబాబు నాయుడు అంటే తెలియనటువంటి వ్యక్తి ఎవరు లేరు అనేటువంటి విధంగా ఒక అత్యున్నతమైనటువంటి స్థాయికి ఆయన రాగలిగాడంటే ముఖ్యమంత్రి గారికి ఆయనకు ఉన్నటువంటి పట్టుదల, కృషి, క్రమశిక్షణ ఇవన్నీ ఆయన్ని అంత ఎత్తుకి తీసుకెళ్ళి అనేటువంటి చెప్పడంలో వేరే సందేశం అనేటువంటిది లేదు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయుడు తోట పృథ్వీరాజ్, నియోజకవర్గం టీడీపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. దళితులను ఆర్థికంగా బలోపేతం చేయడమే తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యమని ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పేర్కొన్నారు. దళితులను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని, ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు అన్నారు. తాళ్లరేవు మండలం నేలపల్లిలో దళితపేటలో నిర్వహించిన దళిత తేజం తెలుగుదేశం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఒక దళిత వాడలో బ్రహ్మాండమైన రోడ్డు వేసుకున్నాం, ఎస్సీ సప్లాన్ నిధులు సక్రమంగా వాడుకున్నాయి. మరి ఈరోజు నిర్మిత్తుల గ్రామం అంబేద్కర్ గారిది మరి కొత్త స్మారక మందిరం బ్రహ్మాండంగా ఉంటుంది. గతంలో వచ్చినప్పుడు చాలా ఎరుగ్గా ఇబ్బందిగా ఉండేది, మరి ఈరోజు బ్రహ్మాండంగా మన భాస్కర్ రాజు గారు ఇక్కడ ఈ ప్లేస్ తీర్చిదిద్దారు. ఇది అన్ని రకాలుగా మీ పేటకి ఒక మీటింగ్ పెట్టుకోవడం కానీ చిన్న చిన్న ఫంక్షన్లు పెట్టుకోవడం కానీ అన్నింటికి కూడా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది.
మరి తాళ్ళూరు మండలం వచ్చినప్పటికి నేను వచ్చినది చూస్తే ఈ నీలపల్లి గ్రామే బాగా వెనకబడి ఉంది. రోడ్లన్నీ పాడైపోయినాయి, మంచినీళ్ళ వ్యవస్థ కూడా చాలా దారుణమైన వ్యవస్థ. నీలపల్లి గ్రామం బాగా పాడైపోయిన గ్రామం. ఇక్కడ సర్పంచ్ గారు వైఎస్ఆర్ పార్టీ అయినా సరే ఇక్కడ గ్రామంలో ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి, రోడ్లు ప్రజలు ఎక్కువ మీద ఇబ్బంది పడతారని చెప్పి ఈ మండలం అత్యధిక నిధులు మీ నీలపల్లి గ్రామానికి ఇచ్చాం సప్లై ద్వారా గారు. అదే రోడ్లు చాలా మంది ఇస్తున్నాం. మరి మనం వచ్చిన తర్వాత కూడా ఒకటి జిఎస్ఎల్ఆర్ ఇచ్చాం, ఒకటి నేరుల లంకలో ఓవర్ హెడ్ ట్యాంక్ ఇచ్చాం. అయినా కానీ ఈ నీలపల్లి మంచినీటి సమస్య తీరదు. ఎందుకంటే మేజర్గా ఇండివిజువల్ ప్రాజెక్ట్ ద్వారా ఇస్తేనే నీలపల్లికి మాక్సిమం మంచినీళ్ళు సరఫరా చేయగలం. ముందుగా గ్రామంలో ఎన్ఆర్ఈఎస్ ఎస్సీ సప్లాన్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దున్నా సత్యనారాయణ, వస్కారెడ్డి, రేవు నాగేశ్వరరావు, రేవు వీరవెంకట నాగేంద్ర ప్రసాద్, జడ్పీటీసీ పొన్నమండ రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాకినాడ, చిత్తూరు నగర మేయర్లు శంకర పావని, హేమలత సూచించారు. కాకినాడలో జరిగే ఉప ముఖ్యమంత్రి రాజప్ప కుమారుని వివాహానికి హాజరయ్యేందుకు కాకినాడ వచ్చిన చిత్తూరు నగర మేయర్ హేమలత కాకినాడ నగరపాలక సంస్థను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె కాకినాడ మేయర్ శంకర పావని తిరుమల కుమార్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం మేయర్లు ఇరువురు మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు చిత్తూరు మేయర్ గారు హేమలత గారు కూడా ఒకసారి వచ్చి ఫార్మల్గా కలుగుతాను రావడం జరిగింది. మామూలుగా మరి అందరికీ తెలిసిన విషయమే హోమ్ మినిస్టర్ అబ్బాయి పెళ్లి గురించి మరి కాకినాడ రావడం, అలాగే వచ్చింది ఫార్మల్గా ఒకసారి విజిట్ చేసి మమ్మల్ని కూడా కలుసుకోవడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్స్ ఎలా అవుతున్నాయి, ఇక్కడ డెవలప్మెంట్స్ ఎంతకి మరి మాట్లాడుకుని గవర్నమెంట్ యాక్టివిటీస్ ఎంతవరకు ఎక్కడ ఎలా ఉన్నాయని చెప్పేసి కూడా తెలుసుకోవడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మినిస్టర్ గారి అబ్బాయి వాళ్ళ మ్యారేజ్ కాకినాడలో కాబట్టి, అలాగే కాకినాడ వచ్చినందుకు మన మేయర్ గారిని ఎంతో ఉత్కంఠంగా జరిగాయి ఇక్కడ కాకినాడ ఎలక్షన్స్ నంద్యాల తర్వాత. సో అంత కాంపిటీషన్ని ఫేస్ చేసి మన టీడీపీ మేయర్గా ఇక్కడ గెలుపొందిన దానికి వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటూ వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్దామని వచ్చాము. సో వారికి విష్ యూ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మన టీడీపీ పార్టీ అభివృద్ధికి మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్దాము కూడా మేము తెలియజేస్తున్నాము. అలాగే కడప కార్పొరేషన్ చాలా బాగుంది, నీట్నెస్ పరంగా కానీ మన గ్రీనరీ కానీ అన్నీ కూడా చాలా బాగా డెవలప్ చేశారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కాకినాడ 2వ వార్డు బ్యాంక్ కాలనీలో డిప్యూటీ మేయర్ కాళా సత్యబాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి గృహ రుణమంజూరు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి, మేయర్ శంకర పావని పాల్గొన్నారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా రుణపత్రాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 2వ వార్డులో 86 గృహాలకు రుణమంజూరు పత్రాలను వచ్చాయని, తక్షణం వాళ్ళందరూ ఇల్లు నిర్మించుకోవాల్సిందని చెప్పారు. కష్టపడుతున్నారు అందరూ బాగా వేళ మేము మేయర్ గారు కానీ సత్బాబు గారు కానీ అలాగే కార్పొరేటర్లు కానీ మీరు ఎవరైతే సైట్లో ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టుకోవడానికి మీకు ఆలోచిస్తున్నారు. 40 మందికి బిల్లులు కూడా వచ్చేస్తున్నాయి ఇప్పుడు, మీకు అవి కూడా ఇప్పుడు మీకు ఇస్తారు. ఎందుకంటే ప్రతి వారు కూడా తొందరగా ఇల్లు కట్టుకుని రేపు ఉగాదికి గోపరేషన్ చేసుకోవాలని మేము కాకినాడ రోడ్ల చీటికలో కడుతున్నాం, అలాగే పండుగలో కడుతున్నాం. అందరూ కూడా బేస్మెంట్ అయిపోయి స్లాబ్ లైన్లోకి వచ్చి ఇవి కూడా మీరు తొందరగా కట్టేసుకుంటే కూడా సిమెంట్ ఇస్తారు. అధికారులు అందరూ కూడా స్పీడ్గా ఉన్నారు, మీరు అందరూ పనిచేసుకుని దగ్గరుండి చేయించుకుంటే తప్పనిసరిగా మీరు కూడా ఉగాదికి వచ్చేస్తారు. అలాగే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పెడతారు, ఎందుకంటే ప్రతి పైసా కూడా వేస్ట్ అవ్వకూడదు. మేము ఇచ్చిన ప్రతి పైసా అక్కడ ఇల్లు కట్టించాలనే సదుద్దేశంతోనే మరి ఇన్ని రకాల రూల్స్ కూడా పెట్టడం జరిగింది. అవన్నీ కూడా మీరు కూడా అర్థం చేసుకుని ముందు బేస్మెంట్ మీ సొంత డబ్బులతో వేసుకుంటే తర్వాత ఆ బేస్మెంట్ వేసుకున్న దానికి కూడా డబ్బులు కూడా వెంటనే రిలీజ్ చేస్తారు. అవన్నీ కూడా వివరంగా హౌసింగ్ డిఈ గారు కానీ ఈ గారు కానీ వివరంగా చెప్తారమ్మా. అలాగే మరి ఈ ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా మీ వరకు తీసుకురావడానికి స్థానికంగా ఉన్న కార్పొరేటర్స్ కానీ వార్డులో తిరుగుతున్న ఇన్ఛార్జీలు కానీ అలాగే మా ఎమ్మెల్యే గారు కానీ అందరూ కూడా మరి మీ వరకు ఇంటింటికి తిరిగి మీ అందరికి కూడా డీటెయిల్స్ తీసుకుని పంపించడం కూడా జరిగింది. మీరు ఎక్కడికి వెళ్లకుండా ఈ కార్యక్రమంలో 3వ వార్డు కార్పొరేటర్ గుత్తుల అచ్చియమ్మ తదితరులు పాల్గొన్నారు. తమ రేషన్ డిపోలో సక్రమంగా సరుకులు ఇవ్వడం లేదని ఆరోపించిన రేషన్ వినియోగదారునికి జిల్లా అధికారులు దగ్గరుండి మరీ రేషన్ సరుకులను ఇప్పించారు. కాకినాడ వచ్చిన ఫుడ్ కార్పొరేషన్ కమిషనర్ పుష్పరాజుకు ఓ రేషన్ వినియోగదారుడు తనకు సరిగ్గా రేషన్ రావడం లేదని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సివిల్ సప్లైస్ అధికారులు తక్షణం ఆ వినియోగదారుడి రేషన్ కార్డు రప్పించి పోర్టబిలిటీ ప్రకారం ఆయనకు రేషన్ సరుకులను ఇప్పించారు. వినియోగదారుని వేలిముద్రలు పడకపోవడంతో ఐరిస్ ద్వారా రేషన్ సరుకులను అందజేశారు. ఈ అంశంపై
డిఎస్ఓపీ ప్రసాద్ మాట్లాడుతూ, కొంతమంది వేలి ముద్రలు పడకపోవడంతో, బయోమెట్రిక్ పనిచేయకపోవడంతో రేషన్ సరుకుల పంపిణీలో కొంత జాప్యం జరుగుతుందన్నారు. రేషన్ అందజేసేందుకు ఏఎస్ఓ పీతల సురేష్, ఎంఎస్ఓ ఎం సూరిబాబు తదితరులు సహకరించారు. ఎవరైనా కార్డుదారుడు రేషన్ షాప్కి వచ్చి మరి ఒక నలుగురు సభ్యులు ఉన్న రేషన్ కార్డులో ఒక సభ్యుడు వచ్చి రేషన్ కోసం మరి బయోమెట్రిక్ 10,000 వేసిన బయోమెట్రిక్ పనిచేయక ఒకవేళ రేషన్ను డ్రా చేయలేని పరిస్థితిలో ఐరిస్ మిషన్ కూడా ఉంటుంది, అది కూడా పనిచేయే మరి అతనికి ఐరిస్ మరి ఎనేబుల్ కాకపోతే 4 మనుషులు ఉన్న కార్డులో ఇంకా ఆ వ్యక్తి కాకుండా వేరే సభ్యుడు వచ్చి ట్రై చేసి రేషన్ పొందవచ్చు, అది కూడా కాకపోతే 3 వ్యక్తి తీసుకోవచ్చు లేదంటే 4 వ్యక్తి తీసుకోవచ్చు. అట్లా కాకుండా ఏమవుతుందంటే ఇద్దరు కంటే ఎక్కువ సభ్యులు ఉన్న కార్డుదారుల్లో ఎవరో ఒకళ్ళు వచ్చి ట్రై చేయటం, ట్రై చేస్తున్నా అవ్వకపోతే ఆథెంటికేషన్ ఫెయిల్యూర్ కింద అట్లా ఉండిపోవటం, అది మాకు రేషన్ ఇవ్వటం లేదు అనేది ఒక ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. అట్లా కాకుండా ఆ కార్డులు ఉన్నవాటి ఎంతమంది సభ్యులు ఉన్నారో ఒకరికి మరి రేషన్ను ఆథెంటికేషన్ కాకపోతే వేరే వ్యక్తి వచ్చి ఆ కార్డులు ఉన్న సభ్యుడు వచ్చి ట్రై చేసి రేషన్ పొందవచ్చు. కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి మృతి హిందూ ధర్మానికి తీరని లోటని శ్రీపీఠం స్వామీజీ పూర్ణానంద సరస్వతి పేర్కొన్నారు. భారతదేశం ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. ఆధ్యాత్మిక శక్తితోటే భారతీయ సంస్కృతి, నాగరికత, ఒక ప్రాచీన ఐతిహాసికమైనటువంటి జీవన విధానము, ఇవన్నీ ఒకదానికి ఒకటి అనుసంధానమై ఈరోజే కాదు ఇంకా 800 సంవత్సరాలు దాటినా ఈ వ్యవస్థని ఎటువంటి విదేశీ విధానాలు మార్చలేవనేటువంటివి మనకు ఇప్పటికీ రూఢి చేస్తున్నాయి. వీటికి కారణం ఒక ఆధ్యాత్మిక సంపద, ఒక ఆధ్యాత్మిక తపస్సు. ఈ ఆధ్యాత్మిక తపోలోకంలో ఒక ధృవతారగా మనందరికీ పరిచయం ఉన్నటువంటి పూజ్యపాదులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామివారు. వారు 69వ పీఠాధిపతిగా కంచి మఠానికి వారు అధిరోహణ చేసినప్పటి నుంచి పరమాచార్యులు వారి నేతృత్వంలో, మార్గదర్శనంలో, వారి యొక్క గురు విధానంలో ఒక ఆచార్యుడిగా, అలాగనే ఒక సంఘంలో, సమాజంలో ఒక సంస్కర్తగా ఎందరో మంది హరిజనులకు, గిరిజనులకు అర్చక విధానాన్ని అలవాటు చేసి వాళ్ళని ఆయా ప్రాంతాల్లో అర్చకులుగా ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికను తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి పీఠాధిపతి అని చెప్పుకోవచ్చు. దళిత వాడల్లో సైతం దళితులందరితో కూడా వారు ఒక సమావేశం ఏర్పాటు చేసి ఏ విధంగా సమాజంలో ఒక సంస్కరణకు శ్రీకారం చుట్టాలని ఆలోచించిన వ్యక్తి. మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం స్థానిక జగన్నాథపురం ముగ్గుపేట కమ్యూనిటీ హాల్లో కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వి సత్యబాబు మాదిగ మాట్లాడుతూ, మాదిగ అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తామన్నారు. అదేవిధంగా ప్రస్తుతం జరగబోవు పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును చట్టబద్ధత కల్పించాలన్నారు. సామాజిక పరివర్తులు కృష్ణమాణిక్ గారి నాయకత్వంలో 59 ఉపకులాలకు సామాజిక న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఏబిసిడి ఉద్యమం మొదలెట్టి సుమారుగా 24-25 సంవత్సరాలు కావస్తుంది. ఉద్యమంలో జాతికి జాతిపక్షం నిలబడి జాతికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున మాదిగ మృతవీరుల సంస్కరణ దినముగా ఈ 3వ తేదీన మరి ముగ్గుపేటలో కళ్యాణ మండపంలో మాదిగ మృతవీరుల సంస్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా మరి జాతికి ఫలాలు అందించాలనే ఉద్దేశంతో ఉద్యమంలో హసువుల బారిన మృతవీరులకు భారతక్క కావచ్చు, దామోదర్ కావచ్చు, మహేంద్ర మాదిక్ కావచ్చు, సురేంద్ర మాదిక్ కావచ్చు, వీళ్ళకి కాకినాడ ఎంఆర్పిఎస్ తరఫున ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా కృష్ణమాదిక్ గారు ఇచ్చే పిలుపుకి మా తుదివాస విడిసే వరకు కూడా ఏబిసిడి వర్గీకరణ మా లక్ష్యం. ఈ కార్యక్రమంలో నవీన్, కేశేషు, నూకరాజు తదితరులు పాల్గొన్నారు. మండపేట గౌతమి మున్సిపల్ స్కూల్లో సైన్స్ వరల్డ్ డే సందర్భంగా విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు వి సాయికుమార్ బాబు ప్రారంభించారు. విద్యార్థులు తయారు చేసిన వైజ్ఞానిక పరికరాలు ఎలా పనిచేస్తున్నాయనేవి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తయారు చేసే వాటిలో విద్యార్థులను ఆకర్షించినవి ఏటీఎం మిషన్, స్వచ్ఛ గ్రామము, మినీ వాటర్ కూలర్, వ్యవసాయ పరికరాలు, ఇంకా అనేకమైన పరికరాలు ఉన్నాయి.
వీటిని తొలగించడానికి మున్సిపల్ స్కూల్ విద్యార్థులు, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు వచ్చారు. ఇన్ఛార్జి హెచ్ఎం దొరకయ్య మాస్టర్ మాట్లాడుతూ, సైన్స్ టీచర్స్ రామలక్ష్మి, సూర్యలత, బి నారాయణరావు, కె దుర్గాదేవిలు సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరుగుతుందని, ఇది ఒక గవర్నమెంట్ స్కూల్లో తప్ప ఎక్కడా కనిపించడం లేదని ఆయన అన్నారు. జాతీయ సైన్స్ డే సందర్భంగా మన గౌతమ మున్సిపల్ పాఠశాలలో సైన్స్ విద్యార్థులు, సైన్స్ చదువుకున్నటువంటి విద్యార్థులు వాళ్ళ తప్పిదం ఇచ్చేటటువంటి ఉపాధ్యాయుల ద్వారా అనేక ప్రాజెక్టులు ఏర్పాటు చేసి పట్టణంలో గల అన్ని పాఠశాల విద్యార్థులను, ఉపాధ్యాయులను ఆహ్వానించడం జరిగింది. గత 2 ఏళ్ళుగా ఈ కార్యక్రమాన్ని గౌతమ మున్సిపల్ స్కూల్లో మేము చేస్తున్నాం. మాకు మంచి స్పందన వచ్చింది. విద్యార్థుల్లో కూడా సృజనాత్మకతను వెలికితీసేటటువంటి అవకాశం మాకు మా మాస్టర్లకు అందరికీ లభించింది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, గవర్నమెంట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని వచ్చే సంవత్సరం మేము ఇది కొనసాగిస్తామమ్మా అని చెప్పి చెప్పడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. మా ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా ఆనందించాం. అలాగే ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి ఈ ప్రైవేటు కార్మిక వాళ్ళు కూడా మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని ఏదో సైన్స్ ప్రాజెక్టు ఏర్పాటు చేసుకున్నాం అని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. అంటే మా విద్యార్థులు, మా ఉపాధ్యాయులు చేసినటువంటి కృషి ఫలితంగా మండపేట పట్టణంలో అనేక పాఠశాలల్లో ఈ సైన్స్ డే సందర్భంగా ప్రాజెక్టులు నిర్వహించడం, పిల్లల చేత తయారు చేయించడం, అందరు విద్యార్థుల్లోనూ కూడా సృజనాత్మకతను పెంపొందించడం అనేది ఒక మరి చర్యగా జరుగుతున్నందుకు, ఒక కార్యక్రమంగా జరుగుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, వైస్ చైర్మన్ గాడి సత్యవతి, కౌన్సిలర్ యాండ్రా అనురాధ, ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. విద్యాభివృద్ధికి పిఠాపురం మహారాజా చేసిన సేవలు ఎనలేనివని పిఠాపురం ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ స్పష్టం చేశారు. పిఠాపురం రాజా 55వ వర్ధంతి సందర్భంగా పిఠాపురం శ్రీ సంస్థానంలో మహారాజా విగ్రహానికి ఎమ్మెల్యే వర్మ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పేదలకు వస్త్రదానం, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. పిఠాపురం మహారాజా గారి 54వ వర్ధంతి సందర్భంగా రాజాగారి కుమారుడు అదేవిధంగా రాజాగారి ట్రస్ట్ డాక్టర్ గారు అందరం కూడా ఈరోజు శ్రీ సంస్థానంలో రాజాగారి విగ్రహానికి పూలాలంకరణ చేసి ఆయన యొక్క గత స్మృతులు అన్నీ కూడా ప్రజలతో పంచుకోవడం జరిగింది. ఆయన యొక్క ఎంత దాతృత్వ హృదయం అంటే ఈ జిల్లాలో ఉన్న విద్యాసంస్థలన్నింటికి కూడా పిఠాపురం రాజాగారి యొక్క ఆస్తులు ఇవ్వడం వల్ల ఈరోజు ఈ జిల్లాలో మెడికల్ కాలేజీ కానీ, పిఆర్ కాలేజీ కానీ ఇవన్నీ ఉన్నాయి. జేఎన్టీ గ్రౌండ్ కానీ ఇవన్నీ ఉన్నాయని చెప్పి తెలియజేస్తాం. అటువంటి రాజాగారి యొక్క దాతృత్వం ఈరోజు 500 ఎకరాలు ఈ శ్రీ సంస్థానానికి ఇచ్చి పిల్లల చదువుల గురించి, వారి యొక్క భోజనాల గురించి కూడా చేయడం జరిగింది. మేము వచ్చాక ఈ భూములన్నీ కూడా వెనక్కి తీసుకుని మళ్ళీ శ్రీ సంస్థానానికి పూర్వవైభవం వచ్చేలాగా పనిచేయడం జరిగింది. ఏది ఏమైనా రాజాగారు చేసిన దాన ధర్మాలకి ఈ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఆయన గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది, భావితరాల పిల్లలకు కూడా మన పిఠాపురంలో మన సంస్కృతి, మన పిఠాపురంలో మన రాజాగారు పరిపాలించిన విషయాలు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పి తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో రామారత్నరావు, రెడ్డం భాస్కర్రావు, పిల్లి రవి, నల్లా శ్రీను, బర్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి పేదవారికి రేషన్ సరుకులు అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఫుడ్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ పుష్పరాజు తెలిపారు. రేషన్ డిపోల ద్వారా మార్చి నెల నుండి కేజీ కందిపప్పు 40 రూపాయలకి అందించే కార్యక్రమాన్ని గురువారం కాకినాడ గుడారిగుంటలోని 87వ నెంబర్ రేషన్ షాప్లో రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ కమిషనర్ పుష్పనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వినియోగదారులకు కందిపప్పు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన రేషన్ ఏ విధంగా అందుతుందని వినియోగదారులను ప్రశ్నించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ ఉపయోగపడేలా రేషన్ ద్వారా బియ్యం, పంచదారతో పాటు ఈ నెల నుండి కందిపప్పును కూడా అందజేస్తుందన్నారు. రాష్ట్రంలో ఉన్న కార్డుదారులందరికీ ఈ నెల నుండి కేజీ 40 రూపాయల చొప్పున కందిపప్పు అందజేయడం జరుగుతుందన్నారు. ఇవాళ మనం ఇస్తూ ఉంది 40 రూపాయలకైతే ఓపెన్ మార్కెట్లో డబుల్ ది అమౌంట్ ఉంది, 20 రూపాయలు ఉంది. అదే సూపర్ మార్కెట్స్ కానీ వాటిలో అయితే మరి 60 రూపీస్ ఉంది. అంటే పర్ కేజీకి 20 రూపీస్ ఇవాళ లబ్ధి చేకూరుతుంది. మరి ఈ పాటికే ఇప్పుడు రేషన్ బియ్యం ఇస్తూ ఉన్నాం. అదే మాదిరిగా షుగర్ కూడా 1/2 కేజీ 10 రూపీస్కి ఇవ్వటం, ఏ కార్డు హోల్డర్ దానికేమో మరి 13.5కి మనం ఇవ్వడం జరుగుతూ ఉంది కేజీ. మరి ఇవాళ 1 కేజీ కందిపప్పును కూడా అందిస్తూ ఉన్నాం. వీటన్నింటినీ మరి సక్రమంగా వినియోగించుకోవాల్సింది కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరి అదే మాదిరిగా ఇవాళ సమర్థవంతమైనటువంటి మరి జాయింట్ కలెక్టర్ గారు అదే మాదిరిగా అధికారులు ఉన్నారు ఇక్కడ. నేను ఒకటే మనవి చేస్తూ ఉన్నా, ఏదైతే పేదవాడికి ఉద్దేశించినటువంటి ఇట్లాంటి పథకాలు ఉన్నాయో
అవి సక్రమంగా అందే విధంగా మరి కృషి చేయాల్సిన అవసరం ఉంది. తొలుత ఏఎస్ఓ పీతల సురేష్, ఎంఎస్ఓ మసలి సూరిబాబు రేషన్ షాప్ వద్ద వినియోగదారులకు సరుకుల పంపిణీ పర్యవేక్షించారు. అనంతరం పుష్పరాజ్ అక్కడికి చేరుకుని కందిపప్పును అందజేశారు. ఆయన వెంట జాయింట్ కలెక్టర్ ఏ మల్లికార్జున, డిఎస్ఓ పి ప్రసాద్, సివిల్ సప్లైస్ డిఎం ఏ కృష్ణారావు కార్యక్రమంలో పాల్గొన్నారు. షాపు యజమాని ఎం మహేశ్వరరావు కార్డుదారులకు సరుకులు అందజేశారు. బినామీ రేషన్ డీలర్లపై చర్యలు తీసుకోవాలని పెద్దాపురం ఆర్డీఓ విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. ఆర్డీఓ మాట్లాడుతూ పెద్దాపురం డివిజన్లో చాలా మండలాల్లో బినామీ పేర్లతో రేషన్ షాపులు నడుపుతున్నట్లు తనకు ఫిర్యాదు వస్తున్నాయని, తక్షణం తహసీల్దార్లు ఎంఎస్ఓలు రేషన్ షాపులపై తనిఖీలు నిర్వహించి నివేదికలను ఇవ్వడంతో పాటు అక్రమంగా రేషన్ షాపులను నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రేషన్ షాపుల పనివేళ్లు తప్పనిసరిగా పాటించాలన్నారు. రేషన్ షాపుల పరిధిలో ఉన్న కార్డుదారులందరికీ ప్రతీ నెలా ఖచ్చితంగా రేషన్ సరుకులు అందేలా చూడాలన్నారు. లబ్ధిదారులకు రేషన్ ఎంత ఇస్తుందో తెలియజేస్తే కంప్యూటర్ బిల్లు కూడా అందజేయాలన్నారు. గృహ నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకుని రుణం పొందిన వారు అనుమతులు తీసుకున్న వారిని తక్షణం పనులు మొదలుపెట్టేలాగా చర్యలు తీసుకోవాలన్నారు. మంచి ముహూర్తాలు ఉన్నందున ప్రతి గ్రామంలో గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. తహసీల్దార్లు, గృహ నిర్మాణ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రగతి సాధించాలని ఆయన కోరారు. సమీక్షలో ఆర్డీఓ కార్యాలయ ఏఓ నాంచారయ్య, ఏఎస్ఓ పురుషోత్తం, 12 మండలాల తహసీల్దార్లు, ఎంఎస్ఓలు, రేషన్ డీలర్లు పాల్గొన్నారు. రైతులు ముఖ్యంగా భూసారాన్ని బట్టి ఎరువులు వాడాలని వ్యవసాయ శాఖ జిల్లా సంయుక్త సంచాలకులు కేఎస్వి ప్రసాద్ సూచించారు. అక్కడ జరిగిన సదస్సులో జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు కేఎస్వి ప్రసాద్ మాట్లాడుతూ, రైతులు ముఖ్యంగా భూసారాన్ని బట్టి ఎరువులు వాడకం జరగాలని, లేని పక్షంలో పంట పాడవుతుందని, దీని ద్వారా దిగుబడులు తగ్గుతాయని, రైతులు నష్టపోతారని, అలాగే ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్లాలని, దాని ద్వారా మంచి ఆరోగ్యకరమైన పంటలు వస్తాయని తెలియజేశారు. అలాగే డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ మాధవ మాట్లాడుతూ, విచక్షణరహితంగా పురుగుల మందుల వాడకాన్ని తగ్గించి ప్రకృతి సిద్ధంగా తయారు చేసిన టూటికాడ, కషాయం, బ్రహ్మాస్త్రం, అగ్నిహస్త్రం వాటి మీద అవగాహన కలిగి ఉండాలని, అధికారులు మీకు అందుబాటులో ఉంటూ తగు సూచనలు, సలహాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తారని రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి చిన్నం భువనేశ్వరి, ఆత్మ బీటీఎం డాక్టర్ బాబు, ఎంపీఓలు మనోహర్, శ్రీలక్ష్ములు, రైతులు పాల్గొన్నారు. అంటే 102-103% వరకు కూడా మనకి ఏది నాట్లు అనేది నమోదు చేయడం జరిగింది. దాల్వాలు అట్లాగే మనకి మైక్రో న్యూట్రియన్స్ అనేవి సూక్ష్మ పోషకాలు 618 మెట్రిక్ టన్ను 100% రాయితీపై ఇవ్వటం జరిగింది. దీనివల్ల ఎకరానికి 4-5 బస్తాలు అంటే మేము ట్రయల్స్ కండక్ట్ చేసిన దాంట్లో దిగుబడి అధికంగా ఖరీఫ్లో సాధించడం జరిగింది. అప్పుడు ఇప్పుడు కూడా రబీలో కూడా చేస్తున్నాం కాబట్టి ఇది కూడా ఆశాజనకంగా ఉంటుంది రైతుకి ప్రోత్సాహంగా. ఇప్పుడు ఆ సబ్సిడీ అది 100% ఇవ్వడం, ఇప్పుడు సబ్సిడీ మీద కానీ లేకుంటే ఫుల్ కాస్ట్ మీద కొనుక్కుంటే వాళ్ళకి భారంగా ఉంటుంది కాబట్టి రైతుకి ఇండైరెక్ట్గా మైక్రోనూట్ ఎఫిషియన్స్ ఎక్కువగా కనబడుతుంది కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్. తర్వాత రెండోది వచ్చేటప్పటికి భూసార పరీక్ష నిమిత్తమే మూడోది. వేసవి దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో దోహదం చేస్తాయని మమ్మడవరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పేర్కొన్నారు. గురువారం తాళ్లరేవు మండలం మల్లవరం సెంటర్లో దడాల బుజ్జిబాబు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ప్రధాన కూడల్లో ఇలాంటి చలివేంద్రాల ఏర్పాటు ఎంతో అవసరమని తెలిపారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ప్రజలకు చలివేంద్రంలో ఏర్పాటు చేసిన మజ్జిగను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల ప్రిన్సిపల్ అధ్యక్షుడు కాలిపల్లి బాలసుబ్రహ్మణ్యం, దడాల జగదీశ్వరరావు, శామ్యూల్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. కుటుంబ నియంత్రణ, శస్త్రచికిత్సల నిర్వహణలో నష్టాలకు తావు లేకుండా 100% విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధ్యక్షతన ఆయన ఛాంబర్లో కుటుంబ నియంత్రణ, శస్త్రచికిత్సలలో క్వాలిటీ అస్యూరెన్స్పై జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. కుటుంబ నియంత్రణ, శస్త్రచికిత్సల్లో అత్యంత అరుదుగా జరిగే మరణాలు, ఆపరేషన్ వైఫల్యాల్లో సంబంధిత ప్రభుత్వ అనుమతి పొందిన డాక్టర్లకు ఇండెమ్నిటీ రక్షణ ప్రభుత్వం కల్పించింది. సంవత్సరంలో ఒక డాక్టర్కు 4 కేసులు లోబడి ఈ రక్షణ ఉంటుంది. కుటుంబ నియంత్రణ చికిత్స జరిగిన 7 రోజుల్లోపు పేషెంట్ మరణిస్తే 2,00,000 రూపాయలు, 8-30 రోజుల్లో మరణిస్తే 50,000 రూపాయలు డాక్టర్ తరపున ప్రభుత్వం మృతుల కుటుంబానికి చెల్లిస్తుంది. అలాగే ఆపరేషన్ వల్ల 2 నెలల్లోపు ఏవైనా కాంప్లికేషన్లు తలెత్తితే చికిత్స కొరకు 25,000 రూపాయలు, ఆపరేషన్ విఫలమై మరలా గర్భధారణ జరిగితే 30,000 పరిహారం పేషెంట్కి అందిస్తారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ 2G రాధాకృష్ణమూర్తి, డిఎంహెచ్ఓ డాక్టర్ ఎం చెంచయ్య, అడిషనల్ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ ఎం పవన్ కుమార్, వైద్యాధికారులు డాక్టర్ కేశవ ప్రసాద్, డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ లావణ్యకుమారి, డాక్టర్ కె సత్యనారాయణ, డాక్టర్ పుల్లయ్య, డిపిహెచ్ఎన్ఓ
ఎం సత్యవతి తదితరులు పాల్గొన్నారు. 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పిఠాపురం వైఎస్ఆర్ గార్డెన్స్లో భాష్యం స్కూల్ రజతోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కేక్ను కట్ చేయించి పేదలకు బట్టలను పంపిణీ చేశారు. అదేవిధంగా భాష్యం విద్యా సంస్థల డైరెక్టర్ భాష్యం రామకృష్ణ జన్మదినం సందర్భంగా పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ ప్రిన్సిపల్ గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ మండల జిల్లా సహిత విద్యా కోఆర్డినేటర్ సజ్జా విజయలక్ష్మి సర్వశిక్ష అభియాన్ సమావేశం నిర్వహించారు. కోఆర్డినేటర్ సజ్జా విజయలక్ష్మి మాట్లాడుతూ మండలంలో ఎవరైనా విచ్ఛిన్న ప్రతిభావంతులు ఉంటే గుర్తించి వాళ్లకు తెలియజేయమన్నారు. 18 సంవత్సరాలలోపు పిల్లలకు సర్వశిక్ష అభియాన్ వారి నిధుల నుంచి ఆపరేషన్స్ చేయిస్తామని తెలిపారు. వాళ్లకు ఎస్కార్ట్ అలవెన్స్ కూడా ఇస్తామని తెలిపారు. సర్వశిక్ష అభియాన్ వారు ఒక ప్రత్యేకమైన యాప్ను రూపొందించారండి. ఇది వరకు అయితే అంగవికలు పిల్లలు అనేవారు, ఇప్పుడు అంగవికలు అనడానికి లేదు, ప్రత్యేక అవసరం గల పిల్లలు అని అంటాం వీళ్ళు, లేదా విభిన్న ప్రతిభావంతులు అంటాం. ఇలాంటి పిల్లలు జిల్లాలో ఎంతమంది ఉన్నారు అది తెలుసుకోవడం కోసం ప్రతి జిల్లా నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే జరుగుతుంది. దీన్ని CWSN సర్వే అంటాం. ఈ సర్వేలో ఇదివరలో అయితే 3 వైకల్యాలు చెప్పేవాళ్ళం. ఏంటి అంటే 1 MR మెంటల్లీ రిటార్డేషన్, 2 కంటి దృష్టి తక్కువగా ఉండడం కానీ కంటి దృష్టి లేకపోవడం కానీ, తర్వాత మాట మాట్లాడలేకపోవడం, చెవి వినపడకపోవడం, ఈ 3 ఉండేవి. ఇప్పుడు దీనిలో 21 కేటగిరీస్ ఉన్నాయి. ఈ 21 కేటగిరీల పిల్లల్ని కూడా మనం గుర్తించాలి. ఆ గుర్తించిన పిల్లల కోసం ప్రభుత్వం వారు ప్రత్యేకమైన వాళ్ళకి ఉపకరణాలు ఇవ్వడం కానీ, చెవిటి మిషన్ కావాలంటే చెవిటి మిషన్ ఒట్టినే ఇస్తారు. అలాగే కంటి దృష్టి తక్కువగా ఉన్నా కంటి దృష్టి లేకపోయినప్పటికీ కూడా వాళ్ళకి ఆపరేషన్స్ చేయిస్తారు. మరి అంగవైకల్యం ఉంటే వాళ్ళకి కూడా ఆపరేషన్స్ చేయిస్తారు. జిల్లా మొత్తంగా 11,000 మందిని, మండలంలో 500 నుండి 600 మందిని గుర్తించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పాల్గొన్నారు. రామచంద్రపురం రత్నంపేట మున్సిపల్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు బాలాంతరపు శివరామకృష్ణ పదవీ విరమణ సభ ఉపాధ్యాయుల సమక్షంలో జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉద్యోగ ధర్మాన్ని కాపాడే ఉద్యోగికి మంచి గుర్తింపు లభిస్తుందని ఆయన అన్నారు. అటువంటి ఉద్యోగిని ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని, 100% ఉద్యోగ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించిన మాస్టర్ శివరామకృష్ణ అని తోట ప్రశంసించారు. ఇంత మంచి పేరు తెచ్చుకుని ఒక క్రమశిక్షణతో పనిచేస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి, ఒకవైపు ప్రభుత్వం ఇచ్చినటువంటి నిర్దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుకూలంగా పనిచేస్తూ, మరొక వైపు ఉపాధ్యాయుడిగా తన బాధ్యతగా పనిచేస్తూ ఈ సమాజానికి ఒక మంచి పౌరులు అందివ్వాలనేటువంటి ఒక క్రమశిక్షణతో తన ఉత్తు ధర్మాన్ని నిర్వహించినటువంటి శివరామకృష్ణయ్య గారు. ఎందుకంటే రాంచంద్రపురం మున్సిపల్ హైస్కూల్లో మున్సిపల్ ఏరియాలో ఉన్నటువంటి స్కూల్స్లోనే ట్రాన్స్ఫర్ చేయలేక ఇక్కడే ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి, ఆ విధంగా ఈయన అనేక స్కూల్స్లో పనిచేసి ఏ స్కూల్లో ఆయన పనిచేసినప్పటికీ ఆ స్కూల్లో మంచి పేరు తెచ్చుకోవటమే కాకుండా, అంటే విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల నుంచి మంచి టీచర్ అని అనిపించుకోవడంతో పాటు సహచర టీచర్స్ అందరితో కూడా మంచి సంబంధాలు నిర్వహిస్తూ, అదేవిధంగా అధికారుల యొక్క మనం కూడా పొందుతూ తన బాధ్యతల్ని ఎంతో సక్రమంగా నిర్వహించినటువంటి శివరామకృష్ణ గారు. మరి సహజంగా ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసినటువంటి వాళ్ళు ఎవరికైనా సరే రిటైర్మెంట్ అనేటువంటిది సర్వసాధారణం. తొలుత శివరామకృష్ణ తల్లి సత్యవతమ్మకు, ఆ తర్వాత శివరామకృష్ణ దంపతులకి బాజా భజంత్రిలు, డోలు సన్నాయి, వేద మంత్రాల మధ్య ఎమ్మెల్యే, ఉపాధ్యాయులు వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చిలకమర్తి శ్రీరామశర్మ, వైస్ చైర్మన్ మేడిశెట్టి సూర్యనారాయణ, కౌన్సిలర్లు వైట్ల సూర్యప్రకాశ్రావు, వీరబాబు, యూటీఎఫ్ అధ్యక్షులు చేగొండి సత్యనారాయణ, నాయుడు మాస్టర్ వాడ్రేవ్ శ్రీనివాస్, ప్రధాన ఉపాధ్యాయులు కె సత్యనారాయణ, వై అప్పారావు, బాబులు పిట్టా నాని, కంచుమర్తి బాబురావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాలను అరికట్టాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉంది. రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ పుష్పరాజ్ ఉద్ఘాటన. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాటం చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కన్నబాబు, చంద్రశేఖర్ రెడ్డి వెల్లడి. వేసవిలో విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలి, విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించిన మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు. భారతదేశంలో పరిణితి చెందిన వ్యక్తుల్లో చంద్రబాబు ఒకరు, రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తుల స్పష్టీకరణ. దళితులను ఆర్థికంగా బలోపేతం చేయడమే తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యం, ముమ్మడివారం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ప్రకటన. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి, కాకినాడ చిత్తూరు మేయర్లు పావని హేమలత విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే ఎస్ఎల్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.